हाई हेलो वेलकम टू अवर चैनल बी प्रिपेयर्ड गाइस मन की सेल नीचे नोटिफिकेशन राव जरिए बिला स्टील प्लांट वन आफ दि टॉप स्टील प्लांट इंडिया मन की मैक्सिमम टॉप रनिंग बिला स्टील प्लांट इध स्टील अथॉरिटी ऑफ इंडिया लिमिटेड नीचे नोटिफिकेशन अव जरिए इध पदको रेल नोटिफिकेशन अच्छे रिलीज़ नेक्स्ट मंथ मन नेक्स्ट मंथ वरुक अप्लाई डेट अत डेट इपू अप्लाई एवं अप्लाई एंटे नोटिफिकेशन चुदा नंबर आफ पोस्ट तीय जरिए ओवरऑल बीई बीटेक वाली आईटीआई चेसिन वाली गानी लेकिन मन की डिप्लोमा चेसिन वाली गानी एवरना सर नोटिफिकेशन के अच्छे नंबर आफ पोस्ट तीय जरिए एवरेवर अप्लाई चुदा इकड़ा ओवरऑल अच्छे बिला स्टील प्लांट मन की डिफरेंट डिफरेंट स्टेजों इन सपोज फेर्रा एलॉय स्टील प्लांट एलॉय प्लांट सलीम स्टील प्लांट अद चांदपुर फेर्रा एलॉय स्टील प्लांट विधि डिफरेंट डिफरेंट लोकेशन में मन की दीनक नोटिफिकेशन अभी तीय जरिए इक डिफरेंट डिफरेंट दी स्टील प्लांट वैज़ तीय जरिए चुदा एवरो अप्लाई एज लिमिट अंत क्वालिफिकेशन इक चूस नंबर आफ इक पस्ट जरिए इक चूस सीनियर कंसलटेंसी फोर ग्रेड मन की अंडर रिजल्ट पस्ट उ कार्डियोलॉजी डिपार्टमेंट न्यूरोलॉजी कार्डियोलॉजी डिफरेंट पोस्ट इवे नैक्स्ट ई थ्री कोई पस्ट जरिए इवन मन की वन ई थ्री फोर ग्रेड मन की पीजी यानी नैक्स्ट मन की पीजी डिग्री यानी मेडिसिन यानी एमबीबीएस यानी यूनिवर्सिटी वाली इक्ट वरुक मन इवे जरिए इक वन ग्रेड वरुक नैक्स्ट ई थ्री ग्रेड नीचे मन की E3 నుంచైతే ఒకసారి చూద్దాం E3 అయితే బీటెక్ చేసిన వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు E3 గ్రేడ్ ఎవరైనా ఉండే మేనేజర్ పోస్ట్ అన్నమాట హైడ్రాలిక్ మెయింటెనెన్స్ యూటిలిటీస్ నెక్స్ట్ మెకానికల్ మేనేజర్ పోస్ట్ మెకానికల్ పవర్ ఇంజనీరింగ్ మెయింటెనెన్స్ మేనేజర్ మెకానికల్ బార్ అండ్ రాడ్ మిల్ మేనేజర్ ఎలక్ట్రికల్ బార్ అండ్ రాడ్ మిల్ కి ఇవైతే E3 గ్రేడ్ అయితే ఇక్కడ నుంచి అయితే ఒకసారి చూడండి ఈ నాలుగు పోస్టులకి అయితే ఓవరాల్గా రెండు మనకి ఇక్కడ 2 to 4 6 పోస్టులు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది 6 పోస్టులకి మనకి ఒకసారి క్వాలిఫికేషన్ అయితే చూద్దాం ఒకసారి E3 గ్రేడ్ కాబట్టి ఇక్కడ చూసుకుంటే మనకి ఏజ్ లిమిట్ అనేది 30 ఇయర్స్ వరకు ఇచ్చారు ఇక్కడ ఈ ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే బీఈ బీటెక్ చేసిన వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ మ్యాక్సిమం 7 ఇయర్స్ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ స్టీల్ ఇండస్ట్రీలో మనకి ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ E3 గ్రేడ్లో ఉన్న పోస్టులకి అయితే బీటెక్ చేసి ఉండి అప్లై చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ E2 గ్రేడ్లో చూసుకుంటే మేనేజర్ పోస్టింగ్ మైనింగ్ కానీ జియాలజీ డిపార్ట్మెంట్ కానీ చూసుకుంటే రోజట్ మైన్స్ అని చూసుకుంటే ఇవి కూడా బీఈ బీటెక్ చేసి ఉండి మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మైనింగ్ డిపార్ట్మెంట్లో కానీ ఎక్కడైనా ఉంటే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు E2 గ్రేడ్కి E3 గ్రేడ్కి బీఈ బీటెక్ చేసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఫీల్డ్లో మనం ఈ రెండింటి పోస్టులకు అప్లై చేసుకోవచ్చు మెయిన్ మనకి నెక్స్ట్ కింద పోస్ట్ S3 S1 గ్రేడ్ కూడా ఒక చూద్దాం ఎవరు అప్లై చేసుకొచ్చింటేనే నెక్స్ట్ బాయిలర్ ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే 43 ఇచ్చారు ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ అటెండెంట్ అయితే 23 పోస్టులు ఉన్నాయి ఇక్కడ ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్ సూపర్వైజర్ అయితే 8 పోస్టులు ఉన్నాయి మైనింగ్ మేట్స్ అంటే 17 పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ మనకి ఐటీ చేసిన వాళ్ళు మెకానిక్ డిప్లొమా మెకానికల్ చేసిన డిప్లొమాలు చేసిన వాళ్ళు కానీ ఏ పోస్టులు ఎలిజిబుల్ ఉన్నదో ఒకసారి కింద చూద్దాం సార్ ఇక చూడండి ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రైనింగ్ S3 గ్రేడ్ ఇక్కడ చూసుకుంటే S3 గ్రేడ్లో ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రైనింగ్ డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట మెటలాజీ డిపార్ట్మెంట్లో 9 పోస్టులు ఉన్నాయి మెకానికల్ 4 పోస్టులు ఉన్నాయి ఎలక్ట్రికల్ 4 పోస్టులు ఇన్స్ట్రుమెంటేషన్ 4 పోస్టులు కెమికల్ 3 పోస్టులు ఉన్నాయి అనమాట అది డిప్లొమా చేసిన వాళ్ళు ఈ పోస్టులకి అయితే అప్లై S3 గ్రేడ్ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఐటీ చేసిన వాళ్ళు అయితే చూద్దాం సరే ఫిట్టర్కి అయితే 28 పోస్టులు ఉన్నాయి ఎలక్ట్రీషియన్ అయితే 15 పోస్టులు ఉన్నాయి ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 3 పోస్టులు ఉన్నాయి హెవీ వెహికల్ డ్రైవర్ అయితే 5 పోస్టులు ఉన్నాయి అండి ఇవి మెయిన్ అయితే మనకి మేజర్ ఐటీ డిప్లొమా చేసిన వాళ్ళు అయితే ఈ పోస్ట్ వరకు S3 అండ్ S1 గ్రేడ్కి అయితే అప్లై చేసుకోవచ్చు S1 S3 ఈ రెండు పోస్టులు కూడా మనకి డిప్లొమా చేసిన వాళ్ళకి ఐటీ చేసిన వాళ్ళకి రెండు పోస్టులకి అయితే మీరు ఎలిజిబుల్ ఉంటుంది వాళ్ళకి ఏజ్ లిమిట్ ఏమన్నా చూద్దాం ఒకసారి S3 అండ్ S1 కదా ఇది చూసుకుంటే S3 అండ్ S1 కానీ ఇది చూసుకుంటే డిప్లొమా 3 ఇయర్స్ డిప్లొమా చేసి ఉండాలి ఏఐసిటిసి అప్రూవ్ అయ్యండి మీకు సర్టిఫికేట్ ఉంటే ఈ నోటిఫికేషన్ S3 పోస్ట్ అనే నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అలాగే మీ 3 ఇయర్స్ ఫుల్ టైం డిప్లొమా ఎలక్ట్రికల్ అండి 3 ఇయర్స్ డిప్లొమా మెకానికల్ 3 ఇయర్స్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ 3 ఇయర్స్ డిప్లొమా అయిన మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ మ్యాక్సిమం 3 ఇయర్స్ డిప్లొమా చేసి ఉంటే మీరు నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ S1 గ్రేడ్ ఉంది కదా S3 S1 రెండింటికి S1 గ్రేడ్ చూసుకుంటే అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ఉంది కదా బాయిలర్ ఆపరేటర్ కింద ఇదైతే మెటీరియల్ ఐటీ చేసి ఉంటే మీరు ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు ఇది కూడా చూడండి ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ఇదైతే 3 ఇయర్స్ డిప్లొమా ఎలక్ట్రికల్ అటెండెంట్ కమ్ టెక్నీషియన్ అంటే ఐటీ చేసిన వాళ్ళు అన్నమాట ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రికల్ ఫిట్టర్ బాయిలర్ ఎలక్ట్రిక్ మెకానిక్ అర్థమైంది కదా ఐటీ చేసిన వాళ్ళకి ఉన్నది అలాగే డిప్లొమా చేసిన వాళ్ళకి ఇద్దరు కూడా ఈ నోటిఫికేషన్కి అయితే ఎలిజిబుల్ ఉన్నారు ఒకసారి మీ గ్రేడ్లు ఎన్ని జాబ్స్ ఉన్నాయి చూసుకొని ఒకసారి అప్లై చేసుకోవచ్చు ఏదైతే ఓవరాల్ నోటిఫికేషన్ నెంబర్ ఆఫ్ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది ఇవి మెడికల్ స్టాండర్డ్స్ ఫిజికల్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలి ఐట్ ఎంత ఉండాలి వెయిట్ ఎంత ఉండాలి డిస్టెన్స్ 6x9 నీర్ విజన్ ఎంత ఉండాలి ఇదంతా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ అనేది డిస్క్రిప్షన్ లింక్లో పెడతాను ఒకసారి చెక్ చేసుకుని అప్లై చేసుకోండి అప్లికేషన్ ఫీజు కూడా చూడండి ఓబీసీ అయితే S3కి అయితే 500 S3 గ్రేడ్ అయితే డిప్లొమా 500 S1 గ్రేడ్ ఐటీ చేసిన వాళ్ళకి అయితే 300 పే చేయాలి E1 గ్రేడ్కి అయితే 700 ఎస్సీ ఎస్టీ బీడబ్ల్యూడీ అయితే 200 150 100 ఈ విధంగా ఉంది మొత్తం కూడా ఆన్లైన్లో పేమెంట్ అనమాట నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు ఏటీఎం కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ మీకు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట సెలక్షన్ ప్రాసెస్ అయితే CBT టెస్ట్ ఉంటుంది రిటన్ టెస్ట్ ఉంటుంది CBT 1 టెస్ట్ ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది ఆ విధంగా అయితే మీకు తర్వాత ఫిజికల్ టెస్ట్ మెంటల్ టెస్ట్ ఉంటుంది దాన్ని బట్టి తీసుకుంటారు అనమాట ఇచ్చి ఉండే CBT టెస్ట్ తర్వాత స్కిల్ టెస్ట్ ఫిజికల్ ఎబిలిటీ డ్రైవింగ్ టెస్ట్ ఒక హెవీ డ్రైవింగ్ అప్లై చేసుకుంటారు ఇది నోటిఫికేషన్ అయితే
మనకి వచ్చేసి వన్ ఫస్ట్ ఇయర్లో ఎస్ వన్ గ్రేడ్కి అయితే 12,000 ఇస్తారు, ఎస్ త్రీకి అయితే 16,000 ఇస్తారు, సెకండ్ ఇయర్లో 15,000, తర్వాత 18,000 ఉంటుంది. డ్యూరింగ్ ద పీరియడ్ 2 ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్ విల్ బి ఆల్సో గెట్ మెడికల్ ఫ్యాకల్టీ ఆఫ్ సెల్స్ డిపార్ట్మెంట్ చిల్డ్రన్ లీవ్ ఎడ్సి రూల్స్ ఆఫ్ ద కంపెనీ. 2 ఇయర్స్లో మనకి మెడికల్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది, మీ ఫ్యామిలీ అయితే చిల్డ్రన్స్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది చెప్తున్నాడు. ఇది లాస్ట్ డేట్ వచ్చేసి మేము 17/12/2022. ఈ డేట్లో అప్లై చేసుకోవాలి. 26 నుంచి నోటిఫికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇవాళ 26 నుంచి నోటిఫికేషన్ అనేది అప్లై అవుతుంది. కాబట్టి ఒకసారి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. బీఈ బీటెక్ నెక్స్ట్ డిప్లొమా ఐటీఐ ఈ ముగ్గురు కూడా ఈ నోటిఫికేషన్ అయితే ఎలిజిబుల్ ఉన్నారు. మీరు ఆటోమేటిక్గా లాగిన్ అయ్యి అప్లై చేసుకుంటూ వెళ్తుంటే ఆటోమేటిక్గా ఏ గ్రేడ్ అనేది మీకు అక్కడే తెలుస్తూ ఉంటుంది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. డిస్క్రిప్షన్ లింక్ పెడతాను, దాన్ని చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ. నోటిఫికేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.